కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలకు ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. కాటిలిన్ కరికో డ్రూ వెయిస్మ్యాన్లకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది నోబెల్ కమిటీ. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్ బేస్ మోడిఫికేషన్స్ కు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ అవార్డు లభించింది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారం పాటు కొనసాగనుంది. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయనిక శాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తుంది నోబెల్ కమిటీ. శుక్రవారం 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9 అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.